రోజు రోజుకు మమత సమత మానవతలు నశించిపోయే ఈ సమాజంలో వాటిని కాపాడడం కోసం, వాటిని పెంపొందించడం కోసం చేసే ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మన ఐఫోకస్ చేసింది. మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్. ఒక మంచి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుకోవడం అది ఎవరో చేయరు, అది మనది మనమే చేసుకోవాలి. మనని మనమే సానబట్టుకోవాలి. మనని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇగో ఇదే మన ఐఫోకస్ అందరికీ బోధించింది. ఐఫోకస్లో జాయిన్ అయితే ఇక్కడ ఏదో నేర్తారని అనుకోవచ్చు. ఇక్కడ ఏది నేర్పరు. ఏం నేర్చుకోవాలో చెప్తారు, ఎలా నేర్చుకోవాలో దారి చూపిస్తారు, నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలో మాత్రమే మన ఐఫోకస్లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మనిషిలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని దాన్ని బయటకు తీసినప్పుడే అతడి లోపల పరిపూర్ణ వికాసానికి అది దోహదమవుతుంది. అలాంటి ప్రయత్నమే మన ఐఫోకస్ చేసింది. ప్రతి మనిషిలో అంతర్లీనంగా శక్తి దాగి ఉన్నది, కానీ తన శక్తిని తాను తక్కువగా అంచనా వేస్తాడు. ఆ శక్తిని వెలికి తీసి, ఆ శక్తిని బయటకు తీసి, తనకు జీవిత ధర్మాన్ని బోధించి, తనను సత్మార్గంలో నడిపించే ప్రయత్నమే మన ఐఫోకస్. ఐఫోకస్ గురించి ఎవరైనా ఒక వాక్యంలో చెప్పండి అంటే నేను చెప్తాను ఐఫోకస్ గురించి. విద్యార్థుల్లో ఏకాగ్రత సాధించడానికి, ఉద్యోగస్తుల్లో సమర్థత పెంచడానికి, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, యువతలో చైతన్యాన్ని నూరిపోయడానికి, వ్యాపారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, మొత్తంగా మనిషిలో మానవత విలువలు పెంచేదే ఐఫోకస్. ఐఫోకస్ నేను ఈ ఐఫోకస్ మెంబర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. నా శక్తి వంచన లేకుండా ఈ సమాజ నిర్మాణంలో ఉన్నత విలువలు కలిగిన సమాజ నిర్మాణం కోసం అంకిత భావంతో ఐఫోకస్ సభ్యుడిగా పనిచేస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ మరోసారి మీ అందరికీ 18వ సంవత్సరం పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్.